ఏపీ లోకల్ టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. మొదటిసారి అమలాపురం వచ్చిన ఆనందరావుకు స్థానిక మెట్ల రమణబాబు, గృహం వద్ద తెలుగుదేశ కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం. మట్టల ఆదివారం అనగానే క్రైస్తవులకు అదొక నమ్మకమైన రోజు. ఖర్జూరపు మట్టలను దారి పొడవునా పరిచి క్రీస్తును భక్తి శ్రద్ధలతో ఆహ్వానం. మహావిశాఖ నగరం డ్రగ్స్ క్యాపిటల్గా తయారవడం దురదృష్టకరం. విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ఆరోపణ. టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం. అమలాపురంలోని ఎమ్మెల్యేగా టికెట్ సాధించి మొదటిసారి అమలాపురం వచ్చిన ఆనందరావుకు స్థానిక మెట్ల రమణబాబు, గృహం వద్ద తెలుగుదేశ కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆనందరావు మాట్లాడారు. డబ్బు ఉంటే ఎమ్మెల్యే సీటు సాధించలేమని, కార్యకర్తల అభిమానం చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో తనకు ఎమ్మెల్యేగా సీటు ఇవ్వడం జరిగిందని, చంద్రబాబుకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ గెలిచి అసెంబ్లీలో కూర్చోవడం జరుగుతోందని, జగన్ జైల్లో కూర్చోవడం జరుగుతుందని చెప్పారు. గంజాయి రవాణాలో ఆంధ్రప్రదేశ్ జగన్ ప్రభుత్వం ముందంజలో ఉందని, 50 రూపాయలు చీప్ లెక్క 200 రూపాయలకి అమ్మి ప్రజలను మోసం చేయడం జరుగుతోందని, ఈ పార్టీని ఓడించి తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి అధిక మెజార్టీ నుంచి అతి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశ ప్రభుత్వాన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలోని అల్లాడి శరత్, నేతాజీ సత్యబాబు, రాజు వలవల శివరావు, బుర్ర ఈశ్వరరావు, కర్రి దత్తుడు, పెచ్చటి విజయలక్ష్మి, అధికారి జయలక్ష్మి, చిక్కాల గణేష్, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సాలూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీడిక రాజన్న దొర ఈరోజు సాలూరు మండలంలోని శివరాంపురం గ్రామం నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా శివరాంపురం శివాలయంలో పూజలు నిర్వహించి అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రచారాన్ని చేస్తారు. రాజన్న దొర ఈ సందర్భంగా మాట్లాడుతూ, వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధి చేసింది కాబట్టి ఓటు అడిగే హక్కు మాకే ఉందని, టీడీపీ చెప్పే అబద్ధపు మాటలు విని మోసపోవద్దని, టీడీపీ వాళ్ళు మాటలు వింటే మళ్లీ అభివృద్ధి కుంటుపడుతుందని, కాబట్టి వైసీపీకి ఓటు వేసి తనని 5వ సారి ఎమ్మెల్యేగా నిలబెట్టుకోవాలని ఓటర్లను కోరుకున్నారు. టెర్రరిస్ట్ ఉగ్రవాద అన్నాడు, ఇదే చంద్రబాబు నాయుడు ఉగ్రవాద టెర్రరిస్ట్ అన్నాడు. అట్లే మళ్ళీ ఆయనతో సిగ్గు లేకుండా బీజేపీతో ఈరోజు పొత్తు పెట్టుకున్నారు. ఇదే మరి పవన్ కళ్యాణ్, టీడీపీని భూతాపిస్తం చేస్తాం, టీడీపీ కుంభకోణం కొట్టేస్తాం, దీన్ని పాచేస్తాం, చంపేస్తాం అంటూ మాట్లాడారు. 5 కోట్ల రూపాయలు అవినీతి టీడీపీ, టీడీపీ అవినీతిని మునిగిపోయిందని ఇదే పవన్ కళ్యాణ్ చెప్పాడు. మరి అలా సిగ్గుండాలి కదా, అటు పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి సిగ్గుండాలి కదా. సిగ్గు లేకుండా కేవలం అధికారం కోసం మాత్రమే వీళ్ళు కలయిక ఉన్నది తప్ప ప్రజల బాగు కోసం కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ చేయలేదు అని. కాబట్టి ప్రజలు ఆలోచించాలి, మేధావులు ఆలోచించాలి, యువకులు ఆలోచించాలి, నిరుద్యోగులు ఆలోచించాలి, విద్యార్థులు ఆలోచించాలి, మహిళా మౌనులు ఆలోచించాలి. ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని మరి మేలో జరిగే ఎన్నికల్లో మీరు పేన గుర్తుకు ఓటేస్తేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు. లేదంటే ఈ రాష్ట్రం దోపిడీ రాజ్యం అయిపోద్ది. ఒక మేధావిగా చెప్పుకున్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక పార్టీని కూడా పెట్టాడు. మొన్నేమో కులం పార్టీకి కులం ప్రకారం ఆ పార్టీకి సపోర్ట్ చేస్తుండే. మొన్న మేము చాలా గౌరవించాం, మేధావిగానే ఆలోచించాం. నిన్ను ఉంటే వాళ్ళు చెప్పిన హామీల వల్ల ఈ రాష్ట్రమే మురిగిపోతుంది. చంద్రబాబు ఇచ్చిన హామీల వల్ల దానికి సపోర్ట్ చేశాడంటే, మరి పేరు కూడా చెప్పేస్తాను, ఆయన పేరు జయప్రకాష్ నారాయణ గారు సపోర్ట్ చేశారంటే ఆయనకి మేధావని ఎలా కనగలము, ఈ రాష్ట్ర అభివృద్ధిని ఎలా కోరుకుంటున్నాను కానము, ఈ రాష్ట్ర శ్రేయోభిలాషాన్ని ఎలా కనగలము. జయప్రకాష్ నారాయణ ఆయన కులం ప్రకారం మాట్లాడాడని అంటాను నేను. కాబట్టి మీ అందరి ద్వారా నేను సారు నేను ప్రజలకు మనవి చేసుకుంటున్నాను. రాజన్న దొరగా నేను ఏం చేశానో మీకు తెలుసు. జగన్ గారు ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చాడు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. అందరూ కూడా ఆఖరి అనేది లేకుండా చేశాడు. ఒక మాటలు చెప్పాలైతే కరోనా సమయంలో కూడా మీ ప్రాణాలు కాపాడాడు. 2 సంవత్సరాలు కరోనా ఉన్నప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో సుమారు 1200 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. సుమారు 1600 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎలాగుండదో మీరు ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు మంచితనం మానవత్వం ఎలాగుందో ఆలోచించి జగన్మోహన్
మట్టల ఆదివారం అనగానే క్రైస్తవులకు అదొక నమ్మకమైన రోజు. క్రీస్తును నమ్మిన వారికి అదొక పవిత్రమైన రోజు. ఏస్త క్రీస్తు ఎరుసలేం పట్టణానికి జయప్రవేశమని క్రైస్తవులు చెబుతూ ఉంటారు. క్రీస్తు ఎరుసలేము పట్టణం ప్రవేశించగా అక్కడ యూదులు ఆయనను ఖర్జూరపు మట్టలను దారి పొడుగునా పరిచి క్రీస్తును భక్తి శ్రద్ధలతో ఆహ్వానం పలుకుతారు. ఈ కార్యక్రమాన్ని క్రైస్తవులు నాటి నుంచి నేటి వరకు ఆచరిస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా పిఠాపురం పట్టణంలో జగ్గయ్య చెరువు కాలనీలోని ది సేవియర్స్ బ్లెస్సింగ్ చర్చ్ పాస్టర్ మోషేరాజు ఆధ్వర్యంలో పెద్దవారు పిల్లలు ఖర్జూరపు మట్టలకు బదులుగా ఈత మట్టలను పూలతో అలంకరించి వాటిని చేతపట్టి వీధుల్లో క్రీస్తు సువార్తను తెలియజేస్తూ తమ భక్తిని చాటుకున్నారు. మార్చి నెల 24వ తారీఖు మట్టల ఆదివారం పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా ద సేవియర్స్ బ్లెస్సింగ్ చర్చ్ సంఘ కుటుంబాల తరఫున, మరి సేవకుల తరఫున, ఆత్మీయులందరి తరఫున కూడా మేము ఉదయాన్నే మరి మేము పెందలకాడ లేచి చిన్నపిల్లలు, యవనస్సులు, మరి కొంతమంది పెద్దవారు కూడా సహకరిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో. మరి మా పరిధిలో జగ్గి చెరువు ప్రాంతాలన్నింటిలో కూడా మెయిన్ వీధులన్నీ కూడా తిరిగి ఈ యొక్క మట్టల ఆదివారం యొక్క విశిష్టతను గురించి మేము ప్రతి సంవత్సరం కూడా ప్రకటించడం జరుగుతుంది. ఇలా మేము ఈ కార్యక్రమాన్ని తలపెట్టి మరి ఇంచుమించు 2007వ సంవత్సరం నుంచి కూడా మేము ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా మేము ఈ యొక్క మట్టల ఆదివారం కార్యక్రమం కానీ, మరి మిగిలినటువంటి ఆ యొక్క క్యారల్ సర్వీస్ కానీ, మరి ఇవన్నీ కూడా మేము జరిగించుకుంటూ వస్తూ ఉన్నాం. మరి సంవత్సరం అయితే మరి అనేక మంది బిడ్డలు అధికమైన సంఖ్యలో మరి కార్యక్రమంలో చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దవారు కూడా ఉన్నారు. మరి అనేక మంది ఈ కార్యక్రమానికి సహకరించారు. ఎవ్వరూ కూడా వ్యతిరేకమైనది కనబడలేదు. కారణం ఏంటంటే మరి శాంతియుతమైన రీతిలో ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గొప్పతనాన్ని ఈ లోకానికి చాటి చెప్తూ, మరి యేసుక్రీస్తు ప్రభు వారు స్థాపించినటువంటి మరి శాంతిని, సమాధానాన్ని ప్రతి ఒక్కరి హృదయాల్లో నెలకొల్పాలి, మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చిన రక్షణ ఈ లోకానికి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మేము జరిగిస్తున్నాం. ఇదంతా కూడా మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మూల కేంద్రమైనటువంటి యెరూషలేములో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్న పరిస్థితులు లోకానికి అందరికీ తెలుసు. కాబట్టి ఈ శుభ సందర్భంలో మరి మీ అందరికీ కూడా మట్టల ఆదివారం శుభాలు తెలియజేస్తూ పార్వతీపురం మాన్యం జిల్లా సాలూరులోని వికే మేము వెల్ఫేర్ అసోసియేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా శనివారం నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మండపం కోంగి వీధిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిహెచ్ వాసునాయుడు, సర్కిల్ ఇన్స్పెక్టర్ డాక్టర్ బంకురు అప్పలనాయుడు, ద్రాక్షాయిని పెంట శ్రీనివాసరావు, డాక్టర్ ఇందుమణి, మాతాజీ పాల్గొని రాజేశ్వరరావు పాల్గొలో ఉన్న భగత్ సింగ్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వారు అవుతారని, ప్రతి ఒక్కరూ ఒకదానిపైన అవగాహన చేసుకోవాలని సూచించారు. అలాగే ఈ రక్తనిధి సేకరణ అనేది తలసేమియా పిల్లలకు, సికిల్ సేమియా, క్యాన్సర్ మరియు గర్భిణీ స్త్రీలకు కాకుండా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఎంతో అవసరం ఉంటుందని, అలాంటి వారి కోసం రక్తనిధి సేకరణ చేయడం జరుగుతుందని తెలియజేశారు. సుమారుగా 25 మంది రక్తదాతలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. మహావిశాఖ నగరం డ్రగ్స్ క్యాపిటల్గా తయారవడం దురదృష్టకరమని విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఘనబాబు మండిపడ్డారు. గోపాలపట్నం టీడీపీ కార్యాలయంలో ఘనబాబు మీడియాతోని ఈ సందర్భంగా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నుంచి తన పోటీ చేస్తున్నట్లుగా తెలిపారు. అవినీతి పాలన, కబ్జా పాలన, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు విశాఖ నగరం అడ్డాగా విశాఖ ఉండకూడదంటే తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి ఓటు వేయాలని ఆయన కోరారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అవినీతి లేని పాలన వస్తుందని ఆయన వివరించారు. వరకు కూడా ఒక గంజాయి అడ్డాగా తయారైంది. గతంలో కూడా ముద్రాపోర్ట్ నుంచి రాష్ట్రంలోకి డ్రగ్స్ వచ్చాయనేటువంటిది మీ అందరికీ తెలుసు. ఈ దేశంలో ఎలా డ్రగ్స్ వస్తున్నాయి అనేటువంటి భావంతో ఉండేటువంటి వాటికి అన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ పెడుతూ ఇది విశాఖ కేంద్రంగానే జరుగుతుంది అనేటువంటిది
నేరుగా సిబిఐ వచ్చి ఇంటర్ఫీర్ అయ్యి ఒక కంటైనర్ని సీజ్ చేయడమే కాకుండా అందులో కొకైన్, హెరాయిన్ లాంటి మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ అనేటువంటివి ఉన్నాయనేటువంటిది నిర్ధారించిన తర్వాత ఈరోజు వ్యవస్థలు ఏ రకంగా పర్మిట్ చేస్తున్నాయి రాష్ట్రంలో వెచ్చలవిడిగా, ముఖ్యంగా విశాఖపట్నంలో అయితే వెచ్చలవిడిగా నేను కూడా చూశారు, కొత్తపాలెంలోనే గంజాయి పెద్ద ఎత్తున డబ్బు దొరకడం మనవు. ఎక్కడికక్కడ కంట్రోల్ చేసే మెకానిజం ఆ పోలీసు వ్యవస్థకి ఫ్రీడమ్ లేదు, ప్రభుత్వ అజమాయిషిలో కనుసన్నలను నడుస్తుందనేటువంటిది నిదర్శనం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలోనే, అందులో ముఖ్యంగా మన విశాఖపట్నం లాంటి పోర్ట్ సిటీలో బయట దేశాల నుంచి వచ్చేటువంటి మార్గాలు ఉన్నాయి కాబట్టి అవి అవకాశంగా తీసుకొని మన రాష్ట్రంలోకి ప్రవేశించడమే కాకుండా అది విశాఖ నుంచే ఈ మూలాలు అనేటువంటి ఏర్పడడం చాలా బాధకరం. ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ పేరెంట్స్ అందరూ కూడా ఒకసారి ఆలోచన చెయ్యాలి, చాలా జాగ్రత్త వహించాలి. ఒక్కసారి అడిక్ట్ అయిన తర్వాత వాళ్ళని మళ్ళా మానిపించడానికి చేసేటువంటి అనేక ఇబ్బందులు, యువతకి ఎంతో ఇంత ప్రమాదకరమైనటువంటి డ్రగ్స్ వెచ్చలవేడిగా ఇన్ని కేజీలు ఇన్ని టన్నుల రూపంలో ఒక్కసారిగా ఇది రాష్ట్రాన్ని కాదు దేశాన్ని కాదు ప్రపంచానికి ఉద్దేశించినటువంటి సంఘటన. ఒక ఇంత పెద్ద ఎత్తున పెద్ద బల్క్ క్వాంటిటీ మన విశాఖపట్నానికి చేరుకున్న దరిమిల, ఎందుకంటే ఇది ఒక వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసేటువంటి ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి అంశం. ఇంతకు ముందులోనే మనం ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళం గంజాయి గురించి, ఈరోజు ఇవన్నీ మత్తు పదార్థాలకి బానిసలు అయినటువంటి వారిలే నేర ప్రవృత్తి పెరిగిపోతూ ఉంది. దీనివల్ల విశాఖపట్నం ఒక ప్రశాంతతకి నిలయం, అలాంటి ప్రశాంత విశాఖపట్నంలో ఇటీవల జరిగిన సంఘటనలు చూస్తూ ఉంటే ఒకవైపు కిడ్నాప్ కానీ ఎంపీ ఇంట్లోనే, ఒకవైపు ఒక మెజిస్ట్రేట్ని మర్డర్ చేయటం కానీ, ఇటీవల కాలంలో ఒక ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే గారు కదా విజయ్ కుమార్ తైనాల్ విజయ్ కుమార్ గారి ఇంట్లో జరిగిన అంశం, చోరీకి డైరెక్ట్గా మెయిన్ రోడ్లో ఉండేటువంటి హౌస్లోకి వెళ్ళడం అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆ క్రైమ్ కల్చర్ కానీ ఈ ప్రభుత్వం దాన్ని కంట్రోల్ చేసేటువంటిది కాదు, వీళ్ళే ప్రమోట్ చేస్తున్నారనేది మనకు స్పష్టం అయింది. కాబట్టి తగిన శాస్తి రానున్న రోజుల్లో మనం చెప్పాల్సినటువంటి బాధ్యత మన అందరికీ ఉంటుంది, కంట్రోల్ చేయాల్సిందిగా మీరు కూడా అప్రమత్తం కావాలి. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని వంగ గీత విశ్వనాథ పిఠాపురం పట్టణం డ్రైవర్స్ కాలనీలో వార్డు కౌన్సిలర్ బాణసుల శివ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. గడప గడపకు హామీ ఓటర్లను కలిసి నియోజకవర్గ అభివృద్ధికి తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఆమె గతంలో చేసిన అభివృద్ధి పనులను ఓటర్లకు మరొకసారి జ్ఞాపకం చేశారు. ఆమె వెంట ఎమ్మెల్యే పెండం దొరబాబు, చైర్పర్సన్ గండపల్లి సూర్యవతి రామారావు, ఇతర కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. అందరికీ నమస్కారం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణంలో ఉన్న డ్రైవర్స్ కాలనీలో ఇంటింటి ప్రచారానికి రావడం జరిగింది. మా నాయకులు స్థానికంగా ఉండే కౌన్సిలర్ గారు శివగారు, అదేవిధంగా సోదరు గణేష్ గారు, ఇంకా పేరు పేరున ఈ యొక్క అప్పలరాజు గారు, ఇంకా పేరు పేరున ఉన్న పెద్దలందరూ, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు అందరూ, నాయకులు, పార్టీ నాయకులు అందరూ కూడా రావటం జరిగింది. ఈరోజు మరి ప్రతి నా ఓటరు కూడా, ప్రతి ఒక్క గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఏవైతే సమస్యలు ఉన్నాయో గతానికి ఇప్పటికీ మాకు చాలా సమస్యలు పరిష్కరించబడ్డాయి. అదేవిధంగా మా సంక్షేమ కార్యక్రమాలు కూడా మాకు గౌరవంగా ఇంటికి వస్తున్నాయి. ఇప్పుడే మీరు అందరూ చూశారు, చాలామంది పాపం కాళ్ళుకి ఇబ్బంది ఉన్నవాళ్ళు, క్యాన్సర్ పేషెంట్స్, అదేవిధంగా కిడ్నీ పేషెంట్స్ వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మాకు నిజంగా స్తోమత లేదు, మా బిడ్డలకు కూడా స్తోమత లేదు, కానీ మాకు కార్పొరేట్ హాస్పిటల్ ద్వారా మంచి ట్రీట్మెంట్ అడుగుతుంది. ఆరోగ్యశ్రీ ద్వారా కానీ, మరి ఆరోగ్య సురక్ష ద్వారా కూడా మేము బయటకు వెళ్ళక్కర్లేకుండా ఇంటికొచ్చి మాకు ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే మెడిసిన్స్ అవి కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పట్టణంలో దగ్గర 2,000 ఇళ్ళు మొట్టమొదటిసారిగా లేఅవుట్లన్నిటికీ కూడా 2,000 ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి 2,000 మంది కూడా ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దాంట్లో నరసింగపురం లేఅవుట్లో మాత్రమే కొంచెం మనకు లెవెలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. మిగిలిన లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణానికి వెంటనే కట్టుకోవడానికి ఈ సమ్మర్ సీజన్ బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ కట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు. అన్ని రకాలుగా సహకారం మేము అందివ్వడం జరుగుతుంది. ఎన్నికల అనంతరం ఈ వార్డు అభివృద్ధికి మేము అందరం కలిసి తప్పకుండా మరింత వార్డు అభివృద్ధి చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు, సంక్షేమ కార్యక్రమాలు బాగా అందుతున్నాయి. అదేవిధంగా మరి
ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా గతానికి ఇప్పటికీ పోలిస్తే, పెన్షన్ల విషయంలో కానీ ఏ విషయంలో అయినా గతానికి ఇప్పటికీ పోల్చుకుంటే అన్నింటిలో ముందుంది వైఎస్ఆర్సీపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెలియజేస్తూ అందరినీ కూడా మేము కోరుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వండి, వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వండి. ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను వంగాగీత, అదేవిధంగా ఎంపీగా సునీల్ గారు పోటీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఇచ్చే 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపి సమాజంలో ప్రతి వ్యక్తి భక్తిభావాలతో మెలిగినట్లయితే జీవితం ప్రశాంతంగా ఉంటుంది అని మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ అన్నారు. మల్కాపురంలోని విజ్ఞాన మండలి యాదవ సంఘం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం సుమారు 4,000 మందికి పైగా అన్న సమారాధన చేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి నమ్మిరాము, కమిటీ సభ్యులు ఎన్వి రమణ, చట్టి నూకరాజు, బుసారెడ్డి, స్థానిక పెద్దలు, వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్థాపించారు 1946లోను ఈ సంఘం స్థాపించి మాకు ఈ సంఘం ఒక పాకగా మాకు అప్పచెప్పారు. తర్వాత మా పెద్దలు మా తల్లిదండ్రులు దీన్ని ఒక పెంకుటిల్లుగా కట్టారు. తర్వాత మా అన్నయ్యలు వాళ్ళు కలిసి ఒక బిల్డింగ్గా చేశారు. తర్వాత మా ఆధ్వర్యంలోకి వచ్చిన తర్వాత కళ్యాణ మండపం, కృష్ణ మందిరం మా ఆధ్వర్యంలో మేము కట్టి ఇప్పటి వరకు కృష్ణాష్టమి నేటి అప్పటి నుంచి మేము కృష్ణాష్టమి మల్కాపురంలోనూ ఫస్ట్ ఒకప్పుడు టౌన్లోనూ చేశారు. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి మా పెద్దలు తీసుకొచ్చి కృష్ణాష్టమి ఏవేరు కృష్ణాష్టమి ఇక్కడ జరుపుతుంటాం. ఆ తర్వాత నేను 30 సంవత్సరాల నుంచి స్వామిమాల వేస్తూ ఇక్కడ పీఠం పెట్టి కృష్ణేవాంద్రయ పీఠం అని చెప్పేసి పెట్టేసి 30 సంవత్సరాల నుంచి ఇక్కడ అయ్యప్ప స్వామి పూజ చేస్తాం, అలాగే అంబల పూజ చేస్తాం. స్వాములందరినీ ఈ ఇండస్ట్రీ బెల్ట్ మొత్తం అంతా స్వాములందరినీ మేము తీసుకుంటాం. అందరూ వచ్చి ఇక్కడ స్వామి ప్రసాదం తీసుకుంటారు, అలాగే అన్న సమారాధన చేస్తాం. ఈరోజు స్వామి అయ్యప్ప స్వామి పుట్టినరోజు కాబట్టి ఆ సందర్భంగా ఈరోజు స్వామి అభిషేకాలు అవి చేసి ఈరోజు 4,000 మందికి అన్న సమారాధన చేద్దామనేసి ఈరోజు సంకల్పించుకొని పెద్దలందరూ ఆహ్వానించి స్వామి దీవులు తీసుకుంటారని అందరినీ కోరుకుంటూ సెలవు. నా పేరు నమ్మిరాము గురుస్వామి. నేను ఇప్పటికీ 30 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, ఇది 31వ సంవత్సరం స్వామి దర్శనం వెళ్ళడం. శబరిమల వెళ్ళాను, కరోనా టైంలోనూ వెళ్ళలేదు కానీ అప్పటి వరకు ఎవ్రీ ఇయరు శబరిమల వెళ్ళి మేము దర్శనం చేసుకొని వస్తున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున మల్కాపురం పురాతనమైనటువంటి గ్రామం ఇది. విశాఖపట్నం పుట్టింది, మల్కాపురం పుట్టింది. అలాగే ఈ పరిశ్రమలు కూడా మా గ్రామంలో ఉన్నటువంటి పరిశ్రమ పొలాలు తీసుకునే పుట్టినటువంటి ఎలాంటి గ్రామం ఈ మల్కాపురం. చాలా సీనియర్ దీంట్లో ఉన్నటువంటి. మరి ఈ గ్రామంలో ఈ విజ్ఞాన మండలి యాదవ సంఘం అనేటువంటిది 1946లో స్థాపించబడింది. ఇందాక గురుస్వామి చెప్పినట్టు ఒక చిన్న పూరి పాకగా ఉన్నటువంటిది ఈవేళ ఇంత డెవలప్మెంట్ అవడం. ఇక్కడ ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు, ఎక్కడ ఏది జరిగినా జరగకపోయినా ఇక్కడ కృష్ణాష్టమి వేడుకలు 9 రోజులు కడుగు వైభవంగా జరుగుతాయి. అలాగే ఉట్లు పండుగ జరుగుతుంది, ఇవన్నీ జరుగుతాయి. అవి ఒక పక్క. రెండో పక్క ఇక్కడ గురుస్వామి నమ్మి రాము గారు అయ్యప్ప స్వామి, మరి ఆయన భక్తిలో ఉండడం, ప్రతి సంవత్సరం ఆయన మాలేయడం, అలాగే ప్రతి సంవత్సరం కూడా అంబల పూజ పెట్టి సుమారు 5,000 మందికి భోజనాలు గురుస్వాములకి అన్నిటికీ పెట్టి కార్యక్రమం చేస్తూ ఉంటారు. మరి దాంట్లో భాగంగానే ఆయన ఈవేళ అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ విజ్ఞాన మండలి యాదవ సంఘంలో అయ్యప్ప స్వామి పూజ ఏర్పాటు చేసి మరి అందరినీ కూడా భక్తులు ఇక్కడ పూజలో పాల్గొనే విధంగా చేయడం ఒక ఎత్తు అయితే సుమారు 4,000 మందికి అందరికి కూడా ఇవాళ అనుసంతర్పణ చేయడం అనేటువంటిది చాలా మంచి కార్యక్రమం. మరి అయ్యప్ప స్వామి ఆశీస్సులతో మరి ఈ ప్రాంతం అంతా బాగుండాలని, ఇక్కడ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మరి గురుస్వామి ఒక మంచి కార్యక్రమం చేస్తుంటారు. దాంట్లో భాగంగా నేను ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాడిని, నేను ఇక్కడ పుట్టి పెరిగి వ్యక్తిని వీళ్ళందరితో కలిసి తిరిగినటువంటి వాడిని, నా రాజకీయ చైతన్యానికి ఈ సంఘమే కారణం, నాకు కూడా నా ఎదుగుదలకి కారణం మల్కాపురం విజ్ఞాన మండలి యాదవ సంఘం. అలాంటి దగ్గర నన్ను కూడా ఆహ్వానించి నన్ను భాగస్వామి చేస్తుంది గురుస్వామి గారికి, ముఖ్యంగా విజ్ఞాన మండలి యాదవ సంఘానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు చేయాలని, అలాగే ఈ గ్రామం కరోనా వచ్చినప్పుడు కూడా ఆ భగవంతుడి దేవాలయం మాకు ఇక్కడ ఏ విధమైన ఇబ్బందులు జరగలేదు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ మాకు హెచ్పిసిఎల్ బ్లాస్ట్ జరిగింది. బ్లాస్ట్ జరిగినప్పుడు కూడా ఎక్కడెక్కడ ఉన్నంత వాళ్ళకి ఎన్నో ప్రమాదాలు జరిగా చెప్తే మా మల్కాపురం వాళ్ళకి ఏ విధంగా జరగల. మాకున్నటువంటి ఇక్కడ ఎలవేల్పు మరణి మా అమ్మవారి కోవులు కూడా ఉంది. మాకు మా పెద్దలు పెట్టినటువంటి అమ్మవారి దయవల్ల మా మల్కాపురం ఏ విధమైన ప్రమాదం జరగలేదు. అలాగే ఇక్కడ చేస్తున్న పూజలు కానీ ఇవన్నీ కూడా ఒక మంచి దీంట్లో ఏదేమైనా సత్సాంప్రదాయానికి నిలయం మా మల్కాపురం. మరి ఈవేళ ఇక్కడ ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషకరం. మరి 4,000 మందికి అనసంతరపణ అంటే చిన్న విషయం కాదు, అవన్నీ కూడా చేస్తున్నాడు గురుస్వామికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయాలని మా అయ్యప్ప స్వామిని కోరుతూ
ఈ ప్రాంత ప్రజలు, విశాఖపట్నం ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండే విధంగా అయ్యప్ప స్వామి ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే. ఈ రోజు హోలీ పండుగ సందర్భంగా 58వ వార్డు అన్నపూర్ణ నగర్ పార్క్ లోని నార్త్ ఇండియన్స్ కుటుంబాలతో హోలీ పండుగ జరుపుకున్న పశ్చిమ ఎమ్మెల్యే ఘనబాబు, వారితో పాటుగా వార్డు అధ్యక్షులు కోరాడ శ్రీను, సీరం ఉమామహేశ్వరి, రామ్మోహన్ నాయుడు, రాజేష్ రెడ్డి, శివారెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని సినీ హీరో సుమంత్ సందర్శిస్తారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బొలసటి శ్రీనివాసును మర్యాద పూర్వకంగా సుమన్ కలిశారు. బొలసటి శ్రీనివాస్ ఇంటికి వచ్చిన సుమన్ ను సర్వ కపి ఆహ్వానించారు. అనంతరం ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ, బొలసటి శ్రీనివాసు నాకు మంచి ఆప్తుడని, మనసున్న వ్యక్తిని, తన సొంత డబ్బులతో ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయడం అభినందించదగ్గ విషయమని కొనియాడారు. ప్రస్తుతానికి తాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తాను దూరంగా ఉన్నానని, మంచి వ్యక్తులను ఎన్నుకోవడానికి ప్రజలు పార్టీలకు అతీతంగా పనిచేయాలని హితో పలికారు. తనకు బొలసటి శ్రీనివాస్ పదేళ్ల నుంచి మిత్రుడని, అధికారంలో లేకపోయినా తన సొంత డబ్బుతో ప్రజాసేవ చేస్తున్న విషయాన్ని గమనించానని అన్నారు. కొన్ని అమానవీయ సంఘటనలు తన మనసుని కదిలించి రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాను ప్రత్యక్షంగా ఏ పార్టీకి ప్రచారం చేయనని, మంచి మనసున్న బొలసటి శ్రీనివాస్ లాంటి వ్యక్తులను గెలిపించుకోవడం ద్వారా నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని హితో పలికారు. సుమన్ రాక తెలుసుకున్న అభిమానులు బొలసటి శ్రీనివాస్ ఇంటికి భారీగా చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు, వేరే మహిళలు పాల్గొన్నారు. సో చాలా రిలీఫ్ ఉంది, చాలా బెటర్మెంట్ ఉంది. సో ఆయన్ని కూడా కలిసి పోదామని. అలాగే మా అన్న బొలసటి శ్రీనివాస్ గారు ఉన్నారు, చాలా మంచి వ్యక్తి. ఈ రాజకీయ విషయం పక్కన పెట్టండి, ముందు మనసును వ్యక్తి మంచి వ్యక్తి. ఎందుకంటే నేను ఇప్పుడుగా నేను చాలా సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, వింటున్నాను కూడా. నాకు ఫీడ్బ్యాక్స్ తాడిపల్లి కూడా నుంచి ఫీడ్బ్యాక్స్ వస్తుంది. నీకు తెలివితేటలు ఉంది. ఒకప్పుడు ఏంటంటే ఇంత తెలివితేటలు లేదు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నా చెప్పింది నీకు ఇది జరుగుతాయని చెప్పేసి మోసపోయి. ఈసారి అది అవసరంలా, నీకు తెలుసు ఎవరు చేస్తారు ఎవరు చేయరని. బొలసటి శ్రీనివాస్ లాంటి ఒక మంచి నాయకుడిని మీరు ఎన్నికలను గెలిపిస్తే తప్పకుండా ఆయన పోరాడతాడు. ఒకవేళ గవర్నమెంట్ కూడా చేయలేని పరిస్థితిలో తన జోబు నుంచి సొంతంగా తీసి ఖర్చు పెడతాడు. తెలుసు ఇలాంటి వాళ్ళు మనకు కావాలి. అంతేగాని గవర్నమెంట్ చేయలేదు, నేను ఎంపీ గారిని చెప్పాను, మంత్రి గారిని చెప్పాను, సీఎం గారి దగ్గర కలవాలి. నో, బొలసటి శ్రీనివాస్ లాంటి మనిషి కాదు. ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేశారు పార్టీలో ఆయన, అంటే పార్టీ మైనస్ ఉన్నప్పుడు కూడా ఆయన ఏంటంటే ఏ కార్యక్రమాలు అయితే ఆయన అంటే స్టార్ట్ చేశారు, వాటి హెల్త్ విషయం ముఖ్యంగా, ఆరోగ్య విషయం, మిగతా విషయాల్లో కూడా ఏంటంటే ఆయన కంటిన్యూ చేశారు. అంతకన్నా మీకు ప్రూఫ్ ఏం కావాలి? లేనప్పుడే ఎంత చేసిన మనిషి రేపు పదవికి వస్తే ఎంత చేస్తారు ఒకసారి ఊహించుకోండి. కాబట్టి ఒక మంచి మిత్రుడుగా, ఒక మంచి అన్నయ్యగా, నేను అన్నయ్య చెప్పొచ్చు, తమ్ముడు చెప్పండి, వయసులు కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు, మీరే చెప్పారు. కాబట్టి ఆయన మీరు గెలుపాలి నాకు చాలా, అంటే ఎప్పుడైనా ఎవరైనా తాడేపులో నుంచి అంటే మా కరాటే పోటీలు కలుగుతుంటే నేను ఫస్ట్ అడిగేది ఆయన గురించి, బొలసటి శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి రాజకీయం, ఇదేంటి ఏం చేస్తుంది, ఎప్పుడు అడుగుతున్నాయి నిజమైన వెలుగుషన్. ఇప్పుడు నాకు ఇంత చెప్పడంతో ఆయన దగ్గర నేనేం ఆశించట్లేదు, నాకేం వద్దు. ఇలాంటి మనుషులు ఉండాలి సమాజంలో, ఇలాంటి మనుషుల్లో ఉండాలి. ఒక్కొక్క పార్టీ ఇలాంటి మనుషులు కనీసం 100 మందిలో 50 మంది ఇలాంటి మనుషులు ఉండాలి. అప్పుడే ఆ పార్టీ ముందుకెళ్తుంది, ఆ పార్టీ నాయకుడు కూడా ఏంటంటే నిలబడతారు. కాబట్టి ఈ ఎన్నికలు వచ్చినప్పటికీ నేను చేతులు ఎత్తి నమస్కారం పెట్టి నేను అడిగేది ఒకటి, మీరందరూ బాగుండాలి. ఎందుకు బాగుండాలి? మీరందరూ నా అభిమానం, కనీసం 50% నా అభిమానం. సో మీకు నేను రాష్ట్రంలో దుష్టపాలనను అంతమొందించాలని తూర్పుగోదావరి జిల్లా నిర్దవోలు నియోజకవర్గ జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, బైపీ ప్రసాద్ సమక్షంలో 17 వార్డులో పలువురు జనసేనలో చేరారు. బైపీ ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలు స్వచ్ఛందంగా జనసేనలో చేరుతున్నారని అన్నారు. కూటమి ఏర్పడిన తర్వాత వైసీపీలో వణుకు ప్రారంభమైందని ఆరోపించారు. వైసీపీ పెడుతున్న ఇబ్బందులు తారాస్థాయికి చేరిపోయాయని అన్నారు. స్వచ్ఛమైన పాలన అందించడానికి కూటమి విజయానికి ప్రజలు మద్దతునివ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలోని కోడి సుజ్ఞాన్ కుమార్, గంగు మల్లసాయి, వల్లి కోడి ప్రవీణ్ కుమార్, వారా పవన్, శ్రీను, అశోక్, గొడబటి సందీప్, గెడ్డం దేవ, బైపీ మోహన్, సత్యబాబు, కిరణ్, అజయ్, రాజు, మద్దాల చందు, బొట్టు రాజు, కళిమందలి సురేష్, ముప్పిడి సుబ్రహ్మణ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.